ఎగ్జాక్ట్ గా తెలంగాణ అని నేను చెప్పలేను. కాకపోతే అప్పటిలో మేము చిన్నగా ఉన్నప్పుడు మమ్మీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే సండే రోజు లేదా మిడిల్ డేస్ లో ఎప్పుడైనా మనకి మటన్ తెచ్చుకుంటే మిగిలిన కర్రీ ఉంటుంది కదా, దాంతో ఏదైనా వెజిటేబుల్స్ వేసి యాడ్ చేసేవారన్నమాట. ఎందుకంటే కొంచెం మటన్ ఎవరికి వేస్తాం, ఎవరికి సరిపోదు కాబట్టి వెజిటేబుల్స్ తో మిక్స్ చేస్తే మంచి టేస్ట్ ఉంటుంది అండ్ అందరూ తినొచ్చు అని చెప్పేసి మమ్మీ అలా చేసేది. అప్పట్లో ఏమేమి మిక్స్ చేసేది తెలుసా మమ్మీ? టమాటా కర్రీ వేసేది, లేదా చిక్కుడుగాయ, పొట్లకాయ, బీరకాయ, గోర్చికుడుగాయ, పెద్ద చిక్కుడుగాయ అయితే చాలా బాగుంటుంది, లేదా సొరకాయ. ఇంకా ఏమి కూరగాయలు లేకపోతే కనుక శనగపప్పును నానబెట్టేసి మటన్ కర్రీ మిగిలిన, చికెన్ కర్రీ మిగిలిన నెక్స్ట్ డే మమ్మీ అలా చేసేదన్నమాట. చక్కగా నాన్ వెజ్ ఫ్లేవర్తో మంచి ఉండేదన్నమాట, ఎక్కువగా అలా చేస్తూ ఉండేది. ఇప్పుడు ఈ మెయిల్ చూసిన తర్వాత నాకు గుర్తొచ్చింది, చామగడ్డని ఫస్ట్ ఉడికిచ్చిన తర్వాత చిన్న చిన్న పీసెస్ కట్ చేసి కాస్త టమాటాలు ఉల్లిపాయలు వేసి చేస్తే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఇంట్లో మటన్ చికెన్ మిగిలిపోతే అలా చేయండి. లేదా ఫ్రెష్గా మాకు ఆ ఫ్లేవర్ కావాలి, కాంబినేషన్ ఎలా ఉంటుందో తెలియదు అంటే ఇప్పుడు నేను చేస్తున్నాను కదా ఇలా ఫాలో అయినా కూడా ఓకే. సో మరి చెప్పాలంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మేము ఎప్పుడు మీకు చాలాసార్లు చెప్పాను మేము 5 మెంబర్స్ పిల్లలము అని చెప్పి. అప్పట్లో మమ్మీ ఒకటే కూర చేసేదండి, ఖచ్చితంగా ఇంట్లో పచ్చిపులుసు అయితే ఉండేది. పచ్చిపులుసుతో పాటు ఏదో ఒక కూర చేస్తే అసలు ఏం మాట్లాడే వాళ్ళం కాదు. మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ ఏం చేసేది కాదు మమ్మీ, ఓన్లీ సండే సండే ఇడ్లీ దోశ చేసేది, అది కూడా పొద్దున మహాభారతం చూస్తూ. అసలు ఎన్ని దోశలు తినేవాళ్ళమో, ఎన్ని ఇడ్లీలు తినేవాళ్ళమో, వారానికి ఒకటే ఒక రోజు టిఫిన్ చేసేది. ఇంకా ఎవ్రీడే స్కూల్కి వెళ్ళేటప్పుడు పొద్దున్న లంచ్ బాక్స్కి ఎలాగో అన్నం కూర వండుతుంది కదా, అదే కాస్త కలిపేసి అందరికి పెట్టేది అనమాట. సో అలా తినేసి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు పొద్దున పిల్లలకి ఇద్దరికి 2 రకాల బ్రేక్ఫాస్ట్లు చేయాలి, అది కూడా ముక్కి ములిగి ఎంత కష్టపడాలి. వాళ్ళు వెనకాల వెళ్ళినా కూడా వాళ్ళు అలా ఎలా అంటే మనం అలా పెంచుతున్నామా లేకపోతే అప్పట్లో మనం అలా అడ్జస్ట్ అయ్యామా నిజంగా అర్థం కావట్లేదు. కానీ ఆ రోజుల్లో అలా ఉండేదండి. ఎంత హ్యాపీగా అంటే అందరం చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరం కూర్చొని, మా ఇంట్లోనే అని కాదు అంటే 80s 90s కిడ్స్ అందరికీ ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే కనుక అవును స్వప్న అప్పుడు అలాగే ఉండేది, ఇప్పుడు పిల్లల్ని పెంచడం చాలా కష్టమని అందరు అనుకుంటారు. బట్ ఆ డేసే వేరండి, మనకు ఫోన్లు లేవు, ట్యాబులు లేవు, టీవీ కూడా ఒక్కటే ఉండేది, అందరం కూర్చొని ఒక దగ్గర చూసేవాళ్ళం, మనది ఒక లైఫ్. బట్ పిల్లలకి అది అలవాటు చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పిల్లల్ని ఖచ్చితంగా ఆర్టీసీ బస్సు అయితే ఎక్కించాలండి. ఇప్పుడు పిల్లలకి కార్ తప్ప బైక్ తప్ప అసలు ఏం తెలియట్లేదు. ఏదో ఒక రోజు పిల్లల్ని తీసుకెళ్ళండి, లోకల్ ట్రైన్స్ ఎక్కించండి, బస్సులు ఎక్కించండి, అప్పుడు మేము ఇలాగే తిరిగే వాళ్ళమని చెప్పండి. మనం ఎలా పెరిగామో వాళ్ళకు కూడా కాస్త తెలియాలి, ఏదో కొన్ని మెమరీస్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళు పిల్లలకి చెప్పుకోవడానికి కావాలి కదా. సో మరి ఇంకా మాట్లాడుకుంటూ చాలా వంట చేద్దాం. సో మరి ఫస్ట్ నూనె వేసాం కదా, ఇందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కరివేపాకు, ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. అలాగే ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసుకుందాం. ఉల్లిపాయలు మంచిగా వేగాలి, చక్కగా మగ్గాలన్నమాట. మటన్ కర్రీ చికెన్ కర్రీ చేసేటప్పుడు ఉల్లిపాయల్ని చిన్న కట్ చేసుకోండి, చిన్న మంటలో మంచిగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు చక్కగా మగ్గాయి కదా, ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పసుపు. పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేగాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత ఇప్పుడు మటన్ వేసుకోవాలి. ఇది 1/2 కిలో మటన్. 1/2 కిలో మటన్ తీసుకుంటే 1/4 కిలో చామదుంపలు వేస్తే బాగుంటుంది, లేదంటే ఇంకా మీకు ఈక్వల్గా తీసుకోవాలి మటన్ కొంచెమే ఉంది అనుకుంటే చామదుంపలు ఎక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇలా మగ్గుతూ ఉన్నప్పుడే మనం ఏం చేయాలి అంటే ఇందులో కాస్తంత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, కొద్దిగా గరం మసాలా. మటన్ కాబట్టి ఖచ్చితంగా గరం మసాలా వేయాలి. సో ఇప్పుడు మటన్
కొంచెం ఆ మసాలాతో కాస్త వేగిన తర్వాత లైట్ గా పచ్చి వాసన పోయిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కల్ని వేసుకోవాలి టమాటా ముక్కలు కాస్త మగ్గిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి ఎంత అంటే మటన్ ముక్కల్కి ఈక్వల్ గా వేసేసుకుంటే కరెక్ట్ గా వస్తుంది గ్రేవీ ఇప్పుడు ఒక 3 4 విజిల్లు మీరు పెడతారు కదా కుక్కర్ లో మటన్ ని కుక్కర్ కి తగ్గట్టుగా మా కుక్కర్ అయితే ఇదేమో 3 4 విజిల్లకు ఊడికిపోతుంది ఇంకో కుక్కర్ ఏమో 2 విజిల్లకే ఊడికిపోతుంది మన కుక్కర్ కి తగ్గట్టుగా అన్ని విజిల్లు పెట్టుకోవాలి మరి ఫస్ట్ మటన్ విజిల్స్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను చక్కగా ఒక 4 విజిల్లు వచ్చేసాయి కుక్కర్ లోపల ఉన్న ప్రెషర్ పోయే లోపల మనం చామ దుంపల్ని కట్ చేసుకుందాం ఆల్్రెడీ నేను ఉడికించుకొని పొట్టు తీసుకున్నాను मरी చిన్న చిన్న పీసెస్ ఎప్పుడు చామ దుంపల్ని కట్ చేయకండి 1/2 సరిపోతాయి ఇలా పెద్ద ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి మటన్ చక్కగా ఉడికిపోయింది మళ్ళీ స్టవ్ ఆన్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి మనం కట్ చేసుకున్న చామ దుంపల్ని ఆల్్రెడీ ఉడికించేశాం కాబట్టి ఇప్పుడు పై నుండి వేసేసుకోవడమే మటన్ ముక్కలు ఎంత రుచిగా ఉంటాయో చామ దుంప ముక్కలు కూడా అంతే రుచిగా ఉంటాయి ఇప్పుడు చివరగా పై నుండి కాస్త కొత్తిమీర ఇలా వేసుకోవడమే అంతే మటన్ చామ దుంప కూర రెడీ అయిపోయింది ఇలా ట్రై చేయండి అదిరిపోతుంది చామగడ్డ మటన్ కూర తయారీ విధానం ముందుగా పాన్ లో నూనె వేడి చేసుకొని బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసి కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి బాగా వేయించుకొని మటన్ ముక్కలు వేసి కాస్త వేగాక అందులో ధనియాల పొడి జీలకర్ర పొడి కారం గరం మసాలా వేసి ఒకసారి కలిపి అందులో టమాటా ముక్కలు కూడా వేసి సరిపడా నీళ్లు పోసి 3-4 విసులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న చామ దుంపల్ని కట్ చేసి మటన్ కూర తో పాటు వేసి బాగా ఉడికిన తర్వాత బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అదిరిపోయే చామగడ్డ మటన్ కూర రెడీ